పుట్టపుల వేరైన పూజలు ఒకటే, పుట్టపుల వేరైన దేవతల ఒకటే. ఓ పరమాత్మాయుడైన మందనా, వయ్యన్న కథ జరుగుతుంది కదా, తేట కథ జరుగుతుంది కనుక వారు ఉత్తాంతమని ఇట్నది వరా వరమా. పాప నల్ల పిల్లని వమ్మాడేటి కథ ఇది కనుక వారు ఉత్తాంతము మరి ఎట్లా ఉన్నది. భూముకు పోతుండు భుజాలెట్టి భుజాలెట్టి వారేమో వారు భూలక్ష్మిదేవి కనుక, ఆ భూలక్ష్మిదేవి కనుక నజాలెట్టి అంజలెడ్డి భార్య మనంతం అనంతం కుమారుడు ఆదిరెడ్డి సోదరి, ఆదిరెడ్డి సోదరి భార్యమో వారు నీలమ్మదేవి. నాలుగో కాండం వెనుక జరగబోతుంది కనుక భగవంతుడు అక్కడ కచేరి వెళ్ళిన వాడయ్యుండు, రాజమేలిండు దేశమేలిండు, పటేలు మల్లన్న ప్రధాన సంగయ్య కొల్లాపురి పట్టణం నగదేవిని మైల హరంభోషిండు, మల్లికార్జున స్వామి రామ లక్ష్మణ తీర సంగయ్య మల్లన్న రాజమేల వారయ్యను, పటేలు మల్లన్న ప్రధాన సంగయ్య ఈ ప్రకంగా రాజమేల వారయ్యను, దేవాగిరి పట్నం అయ్యిండు పదమాల లగ్నవాణి వాడయ్యను, 12 12 24 ఆవిడ కొల్లాపురి పట్టణానికి కాకడ దేవాగిరి పట్టణానికి ఎన్ని ఎలుగల్ల బంగారు స్తంభాలు ముచ్చారు శివదో నాలు అడుగడిగిన ముంచుడు బావులు, అడుగడుగున అక్కడ అరుగులు అడుగడుగున అచ్చమల్లెలు నిచ్చమల్లెలు కట్టించి, అడుగడుగున బంగారు తొట్టెండు ఎండి సిలికలు అక్కడ భగవంతుడు తయారు చేసి, నా భగవంతుని లగ్నానికి వచ్చిన వారికి అచ్చమల్లెల నుంచి మళ్ళీ పూలు వేసుకొని, భగవంతుని లగ్నానికి ఎక్కడ ఎండి ఎలుగాలు బంగారు స్తంభాలు కనుక కుర్రాల మీద వచ్చిన వారికి బంగారు మేకులు వాటిని వాడయ్యను, కుర్రాలు కట్టేస్తానికి బంగారు గొడుసులు తయారు చేసి 24 ఆమెడ సూర్యుడు చంద్రుడు ముఖం చూడకుండా భగవంతుడు అక్కడ వైభవంగ లగ్నమాడిండు, లగ్నమాడిండు వైభవంగా లగ్నమాడిండు కచీరి వేలు వాడయ్యను, 1 లక్కమలేని నిందలు పెట్టింది కలకోటి విషయాలు భగవంతుని కడబారగించుండు, ఆ భగవంతుని లెక్కలేని అక్కడ బాధలు పెట్టింది. మద్దుమాన మొద్దు మీద తారుగా తలబండ కొడుతున్నని శిక్ష చేసి హింస చేసింది భగవంతుని, లేని బాధలు పెట్టింది భగవంతుని కనుక బాధలు పెట్టగా ఆ భగవంతుడు అక్కడ ఏమి చేసింది, వాళ్ళకు ఏ అక్కడ అద్దాల మాలు తీసుకున్నారు, అక్కడ పాత దివాలు కాన పరమాత్మకు ఇచ్చిన వారైన వారు ఇచ్చిన మెచ్చింది 10 లక్షలు అన్నాడు భగవంతుడు. అన్ని సేవ చేసిన వాడైండు, కొన్ని రోజులు గడవ వచ్చింది అన్న ఆవుల పాలు వంచిరి మాల పాలు వంచిండ్రు, భగవంతుని సౌటగుడ్డం ఇచ్చిండ్రు, ఆ సౌటగుడ్డం ఇచ్చి భగవంతుని కానీ లేవలు చేసిన వారయ్యను, భగవంతుడు అక్కడ సౌటగుడ్డంలో ఎదబెట్టిన వాడయ్యను, అందరితో ఒక తీరు భగవంతునితో ఒక తీరు అయిపోయినారు. ఆ దొన్న నోరక కాపులు మేపిన వారయ్యను, నందావన నీళ్ళు తాగిన దొన్న వేసి దొన్న వేసి ఆవుల నీళ్ళు తాగినాయి, ఆవులు మరణమైనయి. మాటలే మంత్రాలు చెట్లే కిరియాలు మంత్రగాడు మల్లడు ఆవులు చంపిండన్నారు, అన్ని విన్నవాడయ్యుండు, కాపుల కష్టాలు దూరం చేసిండు, భగవంతుని లేని బాధలు పెట్టిన వారయ్యుండు, గాని ఈ పట్టంలో నేను ఉండరాదు, కొల్లాపూరు పట్టంలో కాపుల శబ్దము నా సెవుల పడరాదు, నా శబ్దం కాపుల సెవుల పడరాదని తన భార్య తన అయిన గనుక దివాలు కాని లోపలికెళ్ళి ఆ భగవంతుడైన రామరాయ పాదవాల ఇది ఒక నాటి నిండే కాదే, ఇది ఒక
నాటి బాధారే మనము కంటికి నిద్ర లేకపోయే కడుపు కన్నము లేకపోయే కలిగి కందారి అలము పారాయి పట్నమైన మనమెళ్ళి పోవలే బామ రాయ పదమాలేవి దేవి రాయ పదమాలేవి కలిగి గంధారి నేను ఆరుగుట్టోడ పుట్టినానే నేను శాది పుత్రుని బామ నేను నీలమ్మ కొడుకుని బామ పాలసుల పోలే బామ వెళ్ళిపోవాలే బాబు పదమాల పదమాల ఉందనాడు పదమాల వాళ్ళు దొడ్డికి దసాలే ఇవి దొంగలార రీతి అనే ఉండరాది పట్టమందు ఇక రామను లక్ష్మణ లక్కపోయే కోడలు తీసుకోను పూజన కంపుంది బామా పదమాలు కంప తయారయ్యాలి బాము పదమాల ఏంటి నాగలు బంగారు కర్రు బాము పదమాల అన్ని తయారు చేసిండు మల్లయ్యా ఒక వేళ మన పొద్దు దాకపోదమా మన కండగల నాదిరెడ్డి సోదరుడు కనుక తల్లి నీలం ఉన్నది చాతగారి నీలమ్మ దేవుంది కనుక ఒకవేళ కన కడ తండ్రి ఆదిరెడ్డి సోదరైన కన్న తల్లి నీలం ఉన్నది అమ్మల కన్న అమ్మ నీలమ్మ దేవి కనుక అమ్మ మనసు ఎన్న కన్న మెత్తది కొడుగా ఎక్కడ పోతామని కాళ్ళ మీద పడుతుంది కలకల కన్నీరు తీస్తుంది పదమాలదేవి ఒకవేళ కన్నక తల్లి కన్నీరు కాళ్ళ మీద పడితే ఒకటి దండాలు అయితే మామ పదమాలం ఈ కలిగగా దారి అలా దేవతా పదమాలం కలిగి గాంధారి అలా రామ రామ మేము ఏమని మాటలంటాడు ఇది ఒక నాటి నిందే దొడ్డ రాత్రి విచారే ఏడేడు మాల మీద అక్కడ ఉన్న తలసీల మీద చిన్నపోతలు వచ్చినాను ఏడా గురే రామరవాడి నాడా గురే రామరవా అంగీ
అక్కడ ఏడేడు పద్నాలుగుతో దాసిన తోటి తన తీల మీద చిన్న కూడలు వచ్చిన బంగారు తులవారము నిండాను కనుక వయసు తడ వెన్నడుండదు మన్నగల దేవిని మటి లేగలిగిను కనుక ఈ జీవం ఎన్నో వన్యలు ఎన్నో చెల్లు చేసి ఎటకో చేరబోతుంది కనుక అన్న తల్లి నీలమ్మా దేవి ఇది మన గణదేమిది మంటలు కలిగిన గనక ఎన్నడి ఏదైనా శాశ్వతమైంది ఏదైనా కాదు అత్తమామను పూజించినోడే అక్కడ అత్తమామ పూజించింది అది ప్రతిభత అంటారు గనక అది మాల అక్కడ సన్న చెల్ల మీద చిన్న బొమ్మలు వచ్చిన చిన్న బొమ్మలు పెళ్లి చేసి కృష్ణ అన్ని వచ్చిపోయినాయి ఇక మనకు ఇక్కడ తాము లేదు గనక అన్ని అక్కడ తయారు చేసిన వాళ్ళ దొడ్డుకు దొరసాలి సాపజింపు సంకలన సదరు పొట్టు సంపాదించిన కదా కానీ వాళ్ళ శబ్దం మన చెవులు పడరాదు మన శబ్దం వాళ్ళ చెవులు పడరాదు పారై పట్నాలే రామ 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 అక్కడ నా దేవుడి మనం వెళ్ళిపోవాలి మల్లికార్జున స్వామి ఇరవై ఏడు ఒక రాజు వెళ్తుంటే మరి నీలమ్మ కొడలు ఏడు వారు రాలండు ఏడ్చినట్టు ఆడవాళ్ళ వద్దామని ఏడు ఒక కాళ్ళు నీళ్ళు మొదలు పెడుతున్నారే అది రావడం